నెక్స్ట్ సార్, ఈ పబ్లిసిటీ పిచ్చితోనే నరేష్ అండ్ పవిత్ర గారు అంత ఇన్స్టాలో షూట్ చేసుకోవడం కానీ మా హీరో అంత ప్రమోట్ చేసుకోవడం అవసరం అంటారా? మళ్ళా అదే క్వశ్చన్ అడుగుతుంది అమ్మాయి, నేను వచ్చి బుద్ధి పెట్టేస్తాను చెప్తున్నాను కదా. వాడు పెట్టాడు ఇటు పెట్టాడు అంటే పబ్లిసిటీ అది. పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసి ఆ అమ్మాయిని పెళ్ళి అయిపోయి మనవలు పుట్టేసి ఇతను ఉంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ యంగ్గా ఉండాలంటే ఏంటి? ఈ సో రొమాంటిక్ అని అమ్మాయి పట్టి ముద్దు పెట్టించుకుందని దాని తర్వాత అన్న ఉంటుంది ఎత్తపోని అయింది పబ్లిసిటీ అది. పెళ్లి కూడా చేసుకున్నారు కదా, బెస్ట్. ఇప్పుడు అఫేర్ కావాలంట నేను ఎప్పుడు, యాజ్ యూ గ్రో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ అఫేర్, ఫిజికల్ అండ్ మెంటల్ అఫేర్, యూఆర్ నాట్ హెల్దీ అంటాను. దానికి ఎలా మంది తిడుతున్నారు, దొంగ నా కొడుకు అని తిడుతున్నాను కింద తిట్టు తిట్టుకోండి, బట్ అయినా కూడా ఇది కరెక్ట్. యంగ్ బాయ్స్కి అవసరం లేదు, దే ఫ్లర్ట్. ఈ సైజు కుర్రోళ్ళకి అవసరం లేదు, ఒకటి కాకపోతే ఒకటి పడుతుంది. యాజ్ యూ గ్రో ముసలోడు యూ నీడ్ సమ్ అఫేర్, లేకపోతే మీరు మార్కెట్లో ఉండరు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ దెమ్. అండ్ ఆల్సో యూ మస్ట్ బి ఓవర్ రొమాంటిక్, ఓవర్ సెక్షువల్ గాయ్. వాట్ ఈస్ నథింగ్, వాట్ ఈస్ నథింగ్ హిజ్ బాడీ, హిజ్ యాటిట్యూడ్, హిజ్ యాప్టిట్యూడ్ ఫర్ సెక్స్. తప్పు ఏంటి అంటాను, తప్పు కాదు. నువ్వు అలాగ మర్చిపోయినా చాలా అటువంటి పనులు చేయను, అటువంటి పని పోతాయి లోగను పోయి ఏమన్నా సాగిస్తా ఏ స్టిఫెల్ అంటారు, అంటారా ఆయన కోట్లు పెట్టినాడు ఏం చేయలేదు అంటారు. అని చేత యూ నీడ్ టు హ్యావ్ ఏ హెల్దీ అఫేర్. నా బాబు ఉంటుంది బాబు, బట్ బట్ స్టిల్ అఫేర్ ఉండాలి. ఆ విధంగానే నరేష్ ఈజ్ హ్యావింగ్ అఫేర్. సో ఇవన్నీ కూడా పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్లే అంటారు, ఏ సెలబ్రిటీ అయినా కూడా. ఓకే. అండ్ ఇది సార్, మొన్న మీరు చూసారో లేదో మరి, మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య ఈ బ్రదర్స్ వార్ అనేది ఏంటి, అసలు ఎందుకు మొదలైంది అంటే, మంచు మనోజ్ భూమిక అదే భూమి ఏమంటారు మౌనిక అని పెళ్లి చేసుకోవడం, ఆ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు. అండ్ అసలు ఆ అమ్మాయికి ఉన్న అబ్బాయి కొడుకు ఈ మంచు ఫ్యామిలీకి అబ్బాయి కాదు అని దానివల్లే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు, అందుకే ఇన్ని గొడవలకు కారణమవుతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను మొన్న యాక్చువల్గా అనుకోకుండా ఛానల్ ఏదో ఉంది కదా, సో మీరు అంత రెగ్యులర్గా చేయగానే ఆ దానిలో పెట్టాను మంచు మనోజ్ నిజ జీవితంలో హీరో అని. తను వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటే, తనకు నచ్చిన అమ్మాయిని, ఆ అమ్మాయి అతను ప్రేమించిన అమ్మాయిని త్వరగట్టేపటి భూమా నాగరెడ్డి ఎవరినన్నా చేసుకోవడం అతనికి ఏదో ఉంది, అతని లైఫ్ అవ్వాలి. ఎక్కడో చూశాను నన్ను నా జీవితాన్ని నన్ను బతకనివ్వండి అని పాప అతను ఆత్మరాధం విన్నాను. ఇవన్నీ చూస్తే ఇది రియల్ హీరో. వాళ్ళ లోపల ఏముందనేది ఒక చిన్న నాన్ డౌట్ ఉంది. పూర్వ జన్మలో శత్రువులు ఈ జన్మలో బ్రదర్స్గా పుడతారట, ఇది అందరిలోనే ఓకే అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడవడికగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, అదర్వైజ్ వైషమ్యాలు ఉంటాయి. ఎవరినైనా తీసుకోండి, ఇది నేను విన్నది. సో ఆ విధంగా ఇది కొంచెం ఫెరోషియస్ ఫిలో ఎవరు మంచు విష్ణు అన్న అతను, వాళ్ళ ఫాదర్ క్వాలిటీస్ వస్తాయి కదా. సో వాళ్ళిద్దరూ వీడు మంచు కాదు వాడు ఎండ కాదు అంటానికి వాట్ ఎ సిల్లీ థింగ్. దట్ గర్ల్ దట్ మనోజ్, మనోజ్ అని అబ్బాయి పేరు, ఆ మనోజ్ మదర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ విష్ణుస్ మదర్. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అమ్మళ్ళు. ఓకే, ఆవిడ పోయిన తర్వాత చెల్లెలు చేసుకున్నాడు ఆయన. ఓకే, అగ్ని నక్షత్రం లాగా మన మన మణిరత్నం అగ్ని నక్షత్రం, మహేష్ భట్ జనం, ఇవన్నీ కూడా ఫాదర్ ఒకరే మదర్లు వేరేగా ఉంటారు. వీళ్ళిద్దరు పెరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన చిన్న పోటీ. ఈ కాన్సెప్ట్ పెట్టింది మహేష్ భట్, దాన్ని అదే విధంగా కాపీ కొట్టేసి తీసాడు బండత్తను అక్కడ అగ్ని నక్షత్రం అని. అప్పుడు ఘర్షణ అనే డబ్ చేశారు, ఈ ఘర్షణ కాదు ఫస్ట్ వచ్చిన ఘర్షణ అది నిన్ను కోరి మంచి పాట చేశాడు ఇళ్ళరాజా. సో ఇది ఈ సందర్భంలో